ఇప్పుడు వచ్చే ఊరు నా సన్కోట ఫ్రెండ్స్. ఈ బండరాల మీద బాహుబలి సినిమా తీసిందంటే హిట్ అవుతుంది. ఇదంతా నా సన్కోటే కదా, నా సన్కోట ఊరు. వాల్మీకి విగ్రహం కదాడా, వాల్మీకినే. చూడండి పూజ ఎంత బాగుంది, అట్లా కలర్ఫుల్గా నరసింహారెడ్డి. మా వదిన వాళ్ళు వాళ్ళకే పని చేస్తాను నిన్న నరసింహారెడ్డి. ఇక్కడ గుడి కట్టిస్తున్నట్టున్నారు శివాలయం. వీళ్ళు గార్డెన్ ఎంత బాగా పెట్టుకున్నారు. మనతో ఉండేది ఇట్లాంటిదే డడీ చెట్టు షోపుల్ది, దాని పేరు ఏం పేరో తెలియదు నాకే. ఇక్కడ ఒక గుడి ఉంది చాలా కలర్ఫుల్గా కనబడిస్తుంది, చూడండి ఒకసారి. అంత పెద్దదేం కాదు కానీ కొంచెం దూరంలోనే మనం చేరుకుంటాం ఫ్రెండ్స్. ఇదే ద్వారం ఫ్రెండ్స్, ఆ గుడి ద్వారం ఇదంతా. లేదు చూసినారు కదా, ఇదే యువతల పక్క బయటకు పోయే ద్వారము. లోపలికి వచ్చేటప్పుడు బాగా అక్షరాలతో రాసి ఉంటారు, బాగా డిజైన్ వేసి. ఇంకో 3 కిలోమీటర్స్లో మనము గుడికి చేరిపోతాము. లొకేషన్స్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం లొకేషన్ అంతా సూపర్తో ఉన్నది. ఆడ కొండను చూసినారా, మధ్యలో కొండ, అవతల కొండలే యువతల కొండ. దీన్ని చూస్తుంటే అసలు మనం అమెరికాకు పోవాల్సిన అక్కరే లేదు ఫ్రెండ్స్, కాలిఫోర్నియా నీడే చూసినట్టు అనిపిస్తుంది నాకు. ఏమంటే ఇవన్నీ చిన్నటివి, కాలిఫోర్నియాలో చాలా పెద్దగా ఉంటాయి. వేపాకులు ఉంటాయి, ఈ పల్లెల్లో కూడా అప్డేట్ చేయాలి బాబు. 1 వేలో ఒక 2 కార్లు ఎట్లా వెళ్ళగలవు ఇవి. ఈ పల్లెల్ని ఎవరు అప్డేట్ చేస్తారో, ఇంకా ఒక 2 ఇట్లా పెద్దగా వచ్చేటట్టు రోడ్లు అవి ఇవి. 1 వే కాకోకుండా యాన్ నేర్చుకుందాం అనుకుంటున్నావు, ఒక కంప్యూటర్ క్లాస్. అదే అది కోర్స్ యాన్ నేర్చుకుందాం అనుకుంటున్నావు. హెచ్ఈసీ తీసుకున్నావా? నేను ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్నా, మొత్తం అయిపోయింది. ఇంకా మరునాడు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు నాకు. టైపింగ్ పోవాలా? టైపింగ్ అంటే కంప్యూటర్ కాదు, లాయర్లు కొడతారు చూడు, ఓల్డ్ టైపింగ్ అది. దానికి పోతే 6 నెలలు ట్రైనింగ్, మళ్ళీ ఎగ్జామ్ పెడతారంటూ.
ఇప్పుడు మేము ముత్యాలంపల్లిలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇది ముత్యాలంపల్లే కదా డాడీ? ఇది మొత్తం ముత్యాలమ్మపల్లె చూడండి. ఇంకా సేపట్లో మనం గుడి దగ్గర చేరుకోబోతున్నాం. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉండబోతున్నామా కాసేపు వరకు? పోదామా? ఇప్పుడు మేము కార్ని ఈడే పెట్టేసి మా అక్కల ఇంట్లో బై వాక్ మీద వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ గుడికి. ఏమైనా ఏం డాడీ? బండ తగులుతుందా? ఇట్లానా తిప్పుకోడు డాడీ? ఫ్రెండ్స్ నేను ఇక్కడే మా అక్కళ్ళ ఇంటికి వచ్చినాము. మా అక్కళ్ళ ఇంటి తాము ఇంటి బై వాక్ మీద వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అట్లనే. ఇంకా ఇప్పుడు నేను టాయిలెట్ పోసే కానీ పోతాను. ఇక్కడ చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నాకేమో కానీ ఇవి మామూలు బాత్రూమ్స్ ఇట్లా కాకుండా బయటకు వచ్చి టాయిలెట్ పోసేది, బాత్రూమ్ కూర్చుండేది అయితే ఆ కంఫర్టే వేరు ఫ్రెండ్స్, నిజంగా చెప్తానా. ఓకే ఫ్రెండ్స్, టాయిలెట్ పోసేసినాక మళ్ళీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ తిరిగి మా అక్కళ్ళ ఇంటికి వెళ్తాను, మా అక్కళ్ళ ఇంట్లో చూపెడతాను, ఉండండి. అదండి అది మా అక్కళ్ళ ఇంట్లో. ఆడ మా అమ్మ మా అక్కళ్ళు రెడ్ శారీ వీళ్ళేసుకొని ఉన్నారు చూడండి. ఈడే ఫ్రెండ్స్ ఇద్దని ఇది చూశారు కదా. అది ఫ్రెండ్స్ వీడు నా అల్లుడు, నాకు అల్లుడు వాడు చిన్న అల్లుడు ఫ్రెండ్స్, వీడు పెద్ద అల్లుడు. ఫ్రెండ్స్ ఇప్పుడు బై వాక్గా బై వాక్ మీద వెళ్ళబోతున్నాం మేము ఇప్పుడు గుడి దగ్గరికి. బై వాక్ మీద వెళ్ళబోతున్నాం ఇప్పుడు గుడికి చూడండి. ఇక్కడే ఫ్రెండ్స్ దగ్గరలోనే ఉంది గుడి. దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా అదండి కార్లో వచ్చేసి ఆడంతా కార్లు అవి కనపడిస్తున్నాయి కదండి ఫ్రెండ్స్. ఇంకా అదే గుడి. అది జంప్ ఉంది ఇంకా దగ్గర యాడి మల్ల మా మామ నాకు తాత అవుతాడు, మా నాన్నకి మామ అవుతాడు. అద్దండి ఫ్రెండ్స్ ఇంకా ఆడే మొత్తం గుడి అంతా ఇంక యూతల పక్క ఫ్రెండ్స్. అంటే గుడి ఉండేది యూతల పక్క, ఆడంతా పార్కింగ్ ప్లేసు మామూలు కూర్చుండేది, టాయ్స్ ఇవి అమ్ముతాను చూడండి అట్లా. ఏ కదీర్
యాడి ఇట్లా వచ్చినావు? మా చిన్నాన్న నా ఫ్రెండ్ కదీర్, మా చిన్నాన్న నా ఫ్రెండ్ కదీర్ ఆడ మాట్లాడుతున్నారు చూడని చేయి చూపించి వాళ్ళే. ఫుల్ ట్రాఫిక్ ఫ్రెండ్స్, ఫుల్ ట్రాఫిక్. అదని ఫ్రెండ్ చూడండి, అక్కడ అందరూ మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్నారు చూడండి. ఆడే గుడి ఉండేది మొత్తం ఈ ప్లేస్ అంతా దారే ఫ్రెండ్స్ గుడికి. అదండి ఆడ, అది ఫ్రెండ్స్ గుడి. అది ఫ్రెండ్స్ ఇంకా గుడి అంతా ఇద్దండి. ఆడినట్టే గుడి స్టార్ట్. ఇంకో రెండే రెండు నిమిషాల్లో బైవాక్ మీద గుడికి చేరుకుంటాం. ఇద్దండి ఫ్రెండ్స్ పార్కింగ్ చోటు అంతా. ఇంకెట్లా పోతే ఆడ గుడి, ఇదంతా పార్కింగ్ ప్లేస్, ఆడ గుడి. బై వాక్ మీద వచ్చేసినాం ఫ్రెండ్స్. అంటే ఈ నింటి అటుకని మా అక్కల ఇంటి నింటి ఇటుకని చాలా లాంగ్ ఏం లేదు, దగ్గరే ఒక 200-300 స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అంతే నడిస్తే మా అమ్మ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్. ఈయన మా పెద్దనాన్న. పెద్దనాన్న మా పెద్దనాన్న. నేను హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. నేనే కదా ఇదే హాయ్ చెప్పండి. ఆయన మా పెద్దనాయన ఫ్రెండ్స్. ఈడ మా జాతర చేపిస్తున్నారు, ఇంకా మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు జాతర చేపిస్తున్నారు. ఈడంతా ఇంకా పార్కింగ్ ప్లేస్ మీరు చూసినారు కదా, ఇంకా లోపల పోతే మొత్తం గుడే మీకు చూపెడతాను ఉండండి. ఇంక ఇదంతా మొత్తం గుడి ప్లేసే ఫ్రెండ్స్. ఇది మొత్తం జాతర మరియు గుడి, జాతర గుడి ప్లేసే ఇది మొత్తం చూడండి. ఏ మొత్తం జాతర జరిగింది ఫ్రెండ్స్. దాన్ని 6 నుంచి సాయంత్రం 9 వరకు ఉంటుంది కదమ్మా గుడి. 7 వరకు ఫ్రెండ్స్ అంతే, 7 వరకు గుడి అయిపోతుంది. ఇక్కడ ఎవరు గుడితావా నిద్రపోకూడదు ఫ్రెండ్స్, అంటే గుడి దగ్గర నిద్ర. ఇంకా మేము గుడి తాకి వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి. ఇంకా గుడి దగ్గరికే ఇంక ఇట్లా ఇట్లా తిరుక్కుంటే గుడి వచ్చేస్తుంది, అంటే రైడ్కి తిరుక్కుంటే చూడండి. పచ్చబొట్లు పొడుస్తున్నారే ఇక్కడ. పొడిపించుకున్నారా పచ్చబొట్ట? నేను పొడిపించుకుంటా. ఇంకీడే ఫ్రెండ్స్ దగ్గర గుడి యువతలు తిరిగితేనే వచ్చేస్తుంది, ఉండండి చూసి. మా బాబుని ఎత్తుకోమా డాడీ, డాడీ వాటర్ కావాలంట పాపకి. వాటర్ ప్యాకెట్లు తీసుకుంటే నేను నిలబడాల్సి వచ్చింది ఫ్రెండ్స్. వాటర్ ప్యాకెట్లు తీసేసుకున్నాను, నా చెల్లెలికి చాలా దాహం వేస్తుందంట.
దానికి నేను ఒక రింగు కొనుక్కోవాలా, ఒక బ్యాండ్ కొనుక్కోవాలా, దండ కూడా కొనుక్కోవాలా. అంటే ఇయర్ రింగ్ ఫ్రెండ్స్, అంటే నేను పోగులు చేపించుకున్నాను, అది నాది గోల్డ్ రింగ్, అది గోల్డ్ది రింగ్ పోయింది ఇయర్ రింగ్. దానికి ఇప్పుడు స్టైల్ అదే కొత్తది తీసుకోవాలా, మళ్ళీ గోల్డ్ చేపించుకుందామని వెయిటింగ్ చేస్తున్నాను. ఇదండి, ఇదే గుడి. చాలా పవర్ఫుల్ గుడి ఫ్రెండ్స్, చాలా పవర్ఫుల్ గుడి. గుడితావా ఎవరు నిద్రపోకూడదు అని ఒక రూల్ ఫ్రెండ్స్, ఎందుకంటే గుడితావు ఎవరైనా నిద్రపోతే లోపల ఉండే తల్లి వాళ్ళనైతే పోయి వంకలేకి ఇసరేస్తుందంట. లోతేముండదు.